ఎప్పుడో మనం నాటిన మొలక ఇప్పుడు పెరిగి పెద్ద అయితే ఎంత సంబరం అనిపిస్తుందిలా. ఈ మొలక నాటింది నేనే తెలుసా అని 10 మందికి చెప్పుకొని మురిసిపోతారు. ఒకళ్ళ నీళ్లు లేక ఎండిపోయింది అనుకోర్రి, అటు మోకానే ఓరు. మళ్ళా ఆనలు పడి పచ్చగా ఇగురు పెడితే ఆ షెట్టు నేనే పెట్టినా అని ఫోటోలు సెల్ఫీలు దిగి ప్రచారం చేసుకునే జమానా ఇది. బీఆర్ఎస్ వాళ్ళ ఖాతా కూడా సేమ్ గిట్లనే ఉండదబ్బా. 100 కోట్లతోటి కట్టిన కాళేశ్వరం ఖాతాలు ఎన్నో మాటలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడేమో గిట్లా. నిన్న లోయర్ మానేర్ డ్యామ్ చూసిండ్రు, పొద్దుగాల కాళేశ్వరం కాడ గోదారమ్మకు పూజలు చేసి ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుని కన్నెపల్లి పంప్ హౌస్ కాడికొచ్చిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఇదైనాక మేడిగడ్డ బ్యారేజ్ చూస్తానికి వచ్చి సెల్ఫీలు ఫోటోలు దిగిండ్రు మంచిగా. అయితే గోదావరి ఎండితే మీదికెళ్లి ప్రాణహిత నది వరదల చుడుతోటి నీళ్లున్నాయి. ఎమ్మటే మోటార్లు చార్జ్ చేసి ఎత్తిపోయాలనేది మనోళ్ళ డిమాండ్. అటుకెళ్లి ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ లైన్లోకి వచ్చి పేద టీవీలో కాళేశ్వరం కథ అంతా చెప్పి ఆర్పార అరుచుకున్నాడు. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం. సిగ్గుండాల మార్చడానికి మీరు నాశనం చేసి మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొచ్చేస్తాం, ఎవరిని బెదిరిస్తున్నారు మీరు. నిరుడు మేడిగడ్డ పిల్లర్లు గొంగినాయి. అప్పుడు పవర్లున్న గులాబీ పాటోళ్ళు గప్చుపై ఏదో కుట్ర జరిగిందని కేసు పెట్టించిండ్రు, కానీ రిపేర్లు కూడా చేయలే. ఇంతలనే గవర్నమెంట్ మారంగానే ఢిల్లీకి వెళ్లి స్పెషల్ ఆఫీసర్లం బిలువనంపు తేయాలు వచ్చి మొత్తం చూసిండ్రు. పిల్లర్లు దసికిన మేడిగడ్డ బుంగలు పడ్డ అన్నారం, డేంజర్లున్న సుందిల కాడ నీళ్లు ఆపొద్దు, గేట్లు ఎత్తే ఉంచాలి, లేకుంటే మొత్తానికే నష్టమవుతుందని రిపోర్ట్ ఇస్తే ఈ సర్కార్ గదే ఫాలో అవుతుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పూర్తయిన సమ్మక సరక బ్యారేజ్ కొట్టుకుపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అయితే భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. ఇంకో 2-3 రోజుల్లో ఎల్లంపల్లికి వెళ్లి నీళ్లు ఎత్తిపోస్తారట. అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక రిజర్వాయర్, మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్ కి మేము నీళ్లు లిఫ్ట్ చేయబోతున్నాము. అసలు మీద తుమ్మిడి హెట్టు కాడ కట్టాల్సిన ప్రాజెక్టును కిందికి తెచ్చి కిందికెళ్లి మీదికి నీళ్లు ఎత్తిపోసుడేంది, ఉల్టా ఖర్చు అంత ఆగమాగం చేసిన రణకరమైంది ఉత్తమ్ సారు. కమిషన్ల కకృతి కోసం ఎక్కువ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే ఎక్కువ పైసలు వస్తేనే దురుద్దేశంతో ముందుకు పోయి ఆ భారం మొత్తం కూడా తెలంగాణ ప్రజానీకం మీద మోపి ఈ రోజు ఏదో పోయి ఆడుకుని మాట్లాడుతుంటే మీరు, మీ తండ్రి, మీరందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ వల్ల కాళేశ్వరం టూర్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ గిట్లా అన్నాడు. విహార యాత్రలు చేసుకోండి, ఇలా పైకి వెళ్ళి గోదర్ ఫ్లో చూసి, గోదర్ ఫ్లో చూపెట్టి బ్యారేజ్ బాగుందంటే ఇట్లనే కుంగిపోయింది, కింద కుంగిపోయింది. వాళ్ళ మాట అట్లుంది, వీళ్ళ మాట ఇట్లుంది, ఇక 2 తారీఖు తర్వాత ఏమవుతుందో చూడాలి మరి. వేల కోట్ల తొప్పి అసలు మీ టైంలో కట్టి మీ టైంలో కుంగిపోయి కాంగ్రెస్ చేసినట్టు అసలు ఇంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా.